ప్రజల ఆరోగ్యమైన అద్వయమని మెడికల్ క్యాంపులు నిర్వహించేలా పనిచేస్తున్న నరసరావుపేట నా సర్పంచ్ చాటాద్రి వీరలక్ష్మి, నరసరావుపేట మరియు పరిసర గ్రామాల్లో ఉన్న ప్రజల ఆరోగ్యం దృష్ట్యా మెడికల్ క్యాంపులు నిర్వహించాలని, మెడికోర్ హాస్పిటల్ ని కోరగా హాస్పిటల్ వాళ్లు గాంధీ జయంతి రోజున ఘనంగా క్యాంప్ నిర్వహించారు. మెడికోవార్ హాస్పిటల్ క్యాంప్ సిబ్బంది మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం మీద ఎంతో శ్రద్ధతో మెడికల్ క్యాంప్ నిర్వహించాలని మమ్మల్ని ఆహ్వానించారని, 12 దేశాల్లో మెడికోర్ హాస్పిటల్ విస్తరించి ఉందని, వైజాగ్ లో పెద్ద మెడికోర్ హాస్పిటల్ కూడా ఉందని, ప్రస్తుతం తూర్పుగోదావరిలో కూడా మెడికోర్ హాస్పిటల్ బ్రాంచ్ మొదలు పెడతామని, ప్రజల ఆరోగ్యం కాపాడమే ధ్యేయంగా హాస్పిటల్ సిబ్బంది శ్రమిస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు, గ్రామ ప్రజలు, మెడికోర్ హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గ్రామ ప్రెసిడెంట్ గారు అండ్ వైస్ ప్రెసిడెంట్ గారు మమ్మల్ని కాల్ చేసి ఇక్కడ జనాలకు అందరికీ ఫ్రీ క్యాంప్ అడిగారు. వాళ్ళు అడగడంతో మేము కూడా ఇమీడియట్ గా స్పందించి ఇక్కడ క్యాంప్ నిర్వహించడం జరుగుతుందండి. మేము మెడికవర్ హాస్పిటల్ ఆరిలవ వైజాగ్ నుంచి వచ్చామండి. మన హాస్పిటల్ వచ్చి మొత్తం 12 దేశాల్లో ఉన్నది, స్విట్జర్లాండ్ అండ్ అదర్ దేశాలు అండ్ ఇండియాలో వచ్చి మొత్తం తెలంగాణ, ఏపీ అండ్ మహారాష్ట్రలో మన బ్రాంచెస్ ఉన్నాయండి. మనకి దగ్గరలో వచ్చి వైజాగ్లోని మొత్తం 3 బ్రాంచ్ల్లో ఉన్నదండి. మదర్ అండ్ జైల్ సెపరేట్గా, హార్ట్ అండ్ బ్రెయిన్ సెపరేట్గా, మిగిలిన అన్ని స్పెషాలిటీస్ మొత్తం అన్ని స్పెషాలిటీస్ తోటి మెడికవర్ హాస్పిటల్ అనేది మనకు అందుబాటులో వైజాగ్లో.